హాయ్ అండి, సోడా యూజ్ చేయకుండా మినప వడలు చేసుకుందామండి. రాత్రి నానబెట్టుకున్న మినప్పప్పుని మిక్సీ పట్టుకొని సరిపడా ఉప్పు వేసుకొని ఒక పక్కన 30 మినిట్స్ పక్కన పెట్టి ఉంచుకోవాలండి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక మన చేయి తడుపుకుంటా మనం గారెలు వేసుకోవండి. ఇలా చేయి తడుపుకొని పిండి తీసుకొని రౌండ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా మనం గారెలన్నీ వేసేసుకోవాలండి. ఈ విధంగా మనం గారెలు వేసుకోవాలి. చాలామంది కవర్ యూజ్ చేస్తూ ఉంటారు, ఆకు కూడా యూజ్ చేస్తూ ఉంటారు గారెల కోసం. అవసరం లేదండి, హ్యాపీగా ఇలా 1-3 టైమ్స్ మీరు చేస్తూ ఉంటే మీకు కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా అన్ని గారెలు వేసుకోవాలండి. చాలామంది హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా అయిపోవాలని చేస్తారండి. కాదండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 మినిట్స్కి రివర్స్ చేసుకుంటా మంచిగా ఉడికించుకోవాలండి. సోడా యూజ్ చేసుకోకపోవడమే మంచిదండి, సోడా కూడా చాలా మంచిది కాదు అసలు. సో మనం ఇలా 30 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల కొంచెం పిండి పులుస్తుందండి ఉప్పు వేయడం వల్ల. సో ఈ విధంగా మనకి గారెలు మెత్తగా వస్తాయండి. ఇంకా 2-3 మినిట్స్ ఇలా రివర్స్ చేసుకుంటా మనం గారెలు చేసేసుకోవడమేనండి. తర్వాత ప్లేట్లో తీసేసుకోవాలి. ఈ విధంగా మనం ఏ చట్నీతో అయినా తినొచ్చండి హ్యాపీగా. సో మీకు ప్లీజ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.